నగరంలోని వ్యాపారవేత్తల్ని బెదిరించి డబ్బు గుంజిన గుంపుకి పోలీసులకి మధ్య నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో పేరుమోసిన రౌడీ, భవానీ సోదరుడు అయిన దినకర్ అనే దీన కాల్చి చంపబడ్డాడు. పైగా పరారీలో ఉన్న వారి అనుచరుల్ని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నానా చాలు నానా, బండి అరిగిపోతుంది. బాబు ఫోన్ మర్చిపోయావు. వేయమ్మా వస్తానమ్మా. అలాగే బాబు. చాలు బాబు బయలుదేరు. పితాసుతుడి పరిశుభ్రమైన ఆత్మ పేరుతో సహోదరుడు ఆల్బర్ట్ ఆత్మ శాంతించాలని ఆ పరలోకమునందున్న ప్రభువుని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఆమెన్. సెటిల్మెంట్ ప్రతి నెల మీకు పెన్షన్ వచ్చేస్తుంది. బ్లడ్ రిలేషన్ ఉంటే చెప్పండి, డిపార్ట్మెంట్లో తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను. అయ్యా అక్కడే కొడుకు మాకు, వచ్చే నెల పెళ్లి ఏర్పాటు చేశాం. ఎంతలోనే ఇలా జరిగిపోయింది. నా అవసరం లేకుండా చేశారు. అయ్యా మాకు ఈ డబ్బు వద్దు, మా వాడిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలయ్యా, ఆ తర్వాత తీసుకుంటాం. మమ్మల్ని క్షమించండి, వెళ్ళొస్తామయ్యా. దారుణంగా హత్య చేయబడ్డ నేపథ్యంలో ఆల్బర్ట్ తల్లిదండ్రులు కన్న కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్బర్ట్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించబడ్డ భవానీ తనే ఈ రోజు స్వయంగా వచ్చి న్యాయస్థానంలో సరెండర్ అయ్యారు. భవానీని హ్యాండ్ ఓవర్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏం పోలీసు, నేనుగా వచ్చి సరెండర్ అయిపోయాను అనుకుంటున్నావా? 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఇకపై మా వాళ్ళ జోలికి రావడానికి ఏ పోలీసోడైనా ఆలోచిస్తాడు. వాట్ యు సే, మళ్ళీ చెప్పు. భయ్యమా పోలీసోడిక? అటువైపు చూడు, ఒక పోలీసోడు ఎంట్రీలోనే పుచ్చి లేపుతున్నాడు.
ఎవరితో పందెం కోడిరా నేను రేయ్ నువ్వు పందెం కోడివని ఈడికే కదా ఆడియన్స్ అందరికీ తెలుసురా ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బకు 10 మంది లగేజీలు డ్యామేజ్ అయిపోయినాయి ఈడు చేసిన క్రైమ్ ఏంటి ఊరుకో బావా ఆ చిన్న పిల్ల చేతిలో బిస్కెట్ లాక్కున్నాడు వీడు బిస్కెట్ ఆ ఏదో రెండు మట్రలు చేసిన లెవెల్లో కొట్టావు రేయ్ మరి దీన్నేమంటావు హేయ్ నేను డీసెంట్ గా పాప దగ్గర అడిగి తీసుకున్నాను రా రెండు ఒకటే రా అది సరేనే బావా నిన్న నైట్ ఫోన్ లో అదో టైప్ గా మాట్లాడేవే ఏంటి మ్యాటర్ అదే మరి ఏం లేదు బా మరిది నిజం చెప్పమంటావా నిన్న నా పెళ్ళం నన్ను రఫ్ఫడేసింది బావా ఎందుకంరా నిన్న 90 మందే సిల్నా బా మరిది కానీ నేను స్టడీగా ఇళ్ళనా బా మరిది ఏం కావాలి ముందు తలుపు తెర తాగొచ్చారా ఏంటి నో కాదు మీరు తాగే వచ్చారు నేను కాదు అని అంటున్నానుగా మరి అయితే మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టకుండా మా ఇంటి కాలింగ్ బెల్ ఎందుకు కొడుతున్నారు సారీ అక్క పర్వాలేదు అక్క ఏదంటా నీకేం పరయ్యా రా లోపలికి మరి ఇది ఎల్పనది ఏయ్ నీకు ఎదురింట్లో ఏ టైప్ నా మొగుణ్ణి వెతుకుంటూ వచ్చాను రావయ్యా లోపలికి ఎదురింటికి వెళ్ళి బెల్ కొట్టడం అంత తాగడం ఎందుకురా బాబు ఏం చేయమంటావు బావా వైన్ షాప్ లో ఆఫీసర్ వచ్చాడు ఆఫీసర్ వచ్చాడని పేకల దాకా పోసి పంపిస్తున్నారు బామర్ది ఏటీఎం లో డబ్బులు డ్రా చేసుకోస్తా తొందరగా వచ్చే లో జాయిన్ అవబోతున్నావు 15 రోజులకు ముందే రూమ్ ఎందుకు బుక్ చేయమన్నావు అడుగుతున్నానా చెప్పరా బామర్ది ఇదే ఊళ్ళో అమ్మా నాన్నలు పెట్టుకుని నీకు రూమ్ ఎందుకు సిటీలో జరుగుతున్న క్రైమ్ గురించి నాకు తెలియాలి నేను రౌడీలందరిని మీట్ అవ్వాలి మీటింగ్ పెట్టి జాయిన్ అయిన మొదటి రోజు మొత్తం సిటీని క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయినావా క్లీన్ చేయడానికి నేనే మున్సిపాలిటీ వాడినా మరి షేర్ అందరితోనూ డీల్ మాట్లాడుతాను అమ్మయ్య బతికించు భయపడి చచ్చాను బా నువ్వెక్కడ కర్తవ్యం పోలీస్ స్టోరీ రేంజ్ లో ఇరగదీస్తావని ఒడిగిపోయాను చెప్పండి బ్రోకర్ వద్దు ఆ 2 సెంట్లు వద్దు దాని పక్కన 10 సెంట్లు ఉందన్నారు కదా దాన్ని మాట్లాడండి అవును సార్కి ఈ రోజున శుక్రదర్శి మొదలైంది దాన్నే కన్ఫర్మ్ చేయండి ఓకే సరే గాని సిటీలో ఉన్న డిఆర్పి గురించి చెప్పు అదేంటి డిఆర్పి డి అంటే దాదాస్ ఆర్ అంటే రౌడీస్ పి అంటే పోకరీస్ డిఆర్పి చెప్పు చెప్తా నేను షార్ట్ కట్ సిటీలో ఉన్న డిఆర్పిలో చాలా ముఖ్యమైన వాడు భవానీ ఇక్కడంతా వాడే ఇప్పుడు కూడా మన ఎస్ఐ ఆల్బర్ట్ హత్య కేసులో 15 రోజులు రిమాండ్ లోనికెళ్ళాడు ఆడికి కుడి భుజంగా ఉన్నవాడు కత్తి రాజేంద్ర ఆడి కోపం వచ్చిందో ఎవణ్ణన్నా లెక్క చేయడు నరికెత్తాడు భవానీకి ఎడం భుజం మల్లిబాబు కొంచెం సైకోగాడు ఏళ్లకు అన్ని రకాల క్రైమ్లు నేర్పేది వకీల్ లాల్ ఈడు మహాముదురు ఈ ముదురుగాడే మంత్రి రాజశేఖర్ పోరంబోకు స్థలాలు రాయించడం కొన్ని కాంట్రాక్టులు ఇల్లీగల్ గా ఇప్పించడం ఈ రకంగా ఆయనకి కావాల్సినవన్నీ చేస్తూ నీడలా ఎప్పుడు ఆయనతోనే ఉంటున్నాడు డిఆర్పి ఇంతేనబ్బా వాట్ అబౌట్ నెక్స్ట్ మూవ్ ఆ కత్తి రాజేంద్ర గురించి చెప్పావు వాడికి ఒక ఫోన్ చేయి చేస్తే బోలా చెప్పు మురళి అన్న 1వ తారీఖున సిటీకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్న అయితే ఆయన మనకి ఫ్రెండ్ అన్న ఓ ఫ్రెండా ఏం లేదు ఊరికే ఫ్రెండ్లీగా మిమ్మల్ని మీట్ అవ్వాలన్నారన్న ఓ చిన్న పని మీద మా ఊరు వచ్చాను సాయంత్రం 6 నేనే ఫోన్ చేస్తాను అలాగే అన్న 6 ఫోన్ చేస్తా అని చెప్పాను 6 మీట్ అవుదాలే బావా అమ్మవారికి హాయ్ చెప్పుద్దామా రే ఏంట్రా ఇది కొత్త చెప్పులు బావా ఒకే చోట పెడితే ఎవడో నెత్తికెళ్ళిపోతాడు గుడికి వచ్చిన షార్ప్ గా ఉండాలి సరే పద రేరే బావా ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకు దండం పెట్టుకుని వెళ్ళాలి దండం పెట్టుకోమా ఏరా మీరు కొంచెం కూడా మారరేంట్రా ఇప్పి ఒక్క నిమిషం కూడా కాలేదు కొట్టేది ఎలాగా కొట్టేస్తారు 10 గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు అదేం లేదనా మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన ఇంకేం లేదనా తమరు చెప్పులు ఇవ్వనా ఇది ఇది నీ మొక్కనికి ఒకే బ్రాండ్ ఇందులో నీకు కన్ఫ్యూషన్ ఒకటి అవునన్నా కొంచెం మనసాక్షిండే మాట్లాడుతున్నావు అసలు లాజిక్ ఏంట్రా ఈ చెప్పులు వేసుకోవడం కన్నా ఒట్టి కాళ్ళతోనే నడవచ్చు లాజిక్ ఒకటి అవును నీలాంటి వాడు కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను ఎలా కనిపెట్టావురా
ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్లో పెడతారా? లాకర్లో కాదురా, నేను లాకప్ లో పెట్టి కుమ్మాలే. ఈ ఒక్కలో చెప్పులు గడికి తొక్కలో కౌంటర్లు. దొంగ సచ్చిన అక్క, ఇది ఉంచాక వచ్చి తీసుకుంటాను. చాలే రారా, నువ్వు పదరా. ఏయ్,